తూర్పుగోదావరి జిల్లా మారుమూల నియోజకవర్గం రాజోలు ఈ నియోజకవర్గం కోనసీమ ప్రాంతంలో గోదావరి సంగమ ప్రదేశంలో ఉంది సాగర తీరం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి ప్రధానంగా సకినేటపల్లి నర్సాపురం మధ్య గోదావరి నదిపై వంతెన ఉభయ గోదావరి జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఇటీవలే ఈ పనుల్లో కదలిక వచ్చింది పాటు జాతీయ జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేసేందుకు పనులు వేగవంతంగా సాగుతున్నాయి ఇక దీనికి సంబంధించి శాసన శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావుతో మా ప్రతినిధి మూర్తి ముఖాముఖి చూద్దాం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం మూర్తి ఓవర్ టు థ్యాంక్ యూ ప్రజ్ఞ ప్రస్తుతం మనం రాజోలు నియోజకవర్గంలో ఉన్నాం రాజోలు నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోనే అతి శివారు ప్రాంతంలో ఉంది ఈ దీంతో పాటు ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి ప్రధానంగా సెకనేటిపల్లి నర్సాపురం మధ్య వంతెన నిర్మాణంతో పాటు నది సముద్ర తీర ప్రాంతం కూడా నదీ కోతకు గురవుతుంది ఈ అన్ని సమస్యల మీద ప్రస్తుతం రాపాక వరప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు ప్రధానంగా కాన్స్టెన్సీలో నెలకొన్న సమస్యల్లో ఉభయ గోదావరి జిల్లాల మధ్య వంతెన నిర్మాణం ఉంది ఇది ఏ మేరకు గోదావరి జిల్లాల మధ్యన నరసాపురం సకినేటిపల్లి బ్రిడ్జ్ ఇవే ఈనాటిది కాదు ఈ కళ సుమారు యాభై సంవత్సరాల నాటి నుంచి కూడా నడుస్తుంది స్వర్గీయ రామ్ రామలింగరాజు గారు అప్పుడు మంత్రిగా ఉండగా మినిస్టర్ని తీసుకురావడం జరిగింది ఆయన తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టడం అప్పటినుంచి కూడా ఇది ఈ నరసాపురం బ్రిడ్జ్ కోసం ప్రయత్నాలు మొదలైనవి తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు ఎన్టీ రామారావు గారు శాంక్షన్ అయిందని చెప్పి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది ఆ పని జరగకపోవడంతో తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన నూట తొంభై నాలుగు కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం అదేవిధంగా ఏజెన్సీ కూడా ఫిక్స్ అవడం జరిగింది మరి మైటాస్ కంపెనీకి ఆ వర్క్ దక్కడంతో మైటాస్ కంపెనీ సంక్షోభలో పడడంతో ఆ బ్రిడ్జ్ మళ్ళీ ఆగిపోవడం జరిగింది మళ్ళీ దానికోసం మేము ప్రయత్నాలు చేశాం అది కోర్టులో ఉండడంతో కోర్టు పెండింగ్ లో ఉండిపోయింది మరలా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు మరలా తప్పనిసరిగా అక్కడ బ్రిడ్జ్ కట్టించాలనేటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఎట్టి పరిస్థితులను బ్రిడ్జి కట్టాలి అనేటువంటి ఆలోచనతో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి అలాగే అప్రోచ్ రోడ్డు కూడా వేయడం జరిగింది దిండి నుండి సీతారాంపురం వరకు కూడా ఈ బ్రిడ్జి ఈ అప్రోచ్ రోడ్డు ఉంటుంది రామేశ్వరం దగ్గర రామేశ్వరం రాజులంక మధ్య ఈ బ్రిడ్జి వస్తుంది అదేవిధంగా ఈ అప్రోచ్ రామేశ్వరం నుంచి దిండిలో కలుస్తుంది దిండి గ్రామంలో కలుస్తుంది అలాగే రాజుల్ లంక నుండి సీతారాంపురంలో కలుస్తుంది నరసాపురంకి టచ్ కాకుండా ప్రక్కనించి వెళ్ళేటువంటి బ్రిడ్జి ఇది ప్రయాణికులందరికీ కూడా చాలా సుఖంగా ఉండేది ఇది చాలా కాలం నుంచి చిరకాల వాంచిది ఉభయ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు చిరకాల వాంచిది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో కట్టాలనేటువంటి ఆలోచనతో కృత నిశ్చయంతో ఈ పని ప్రారంభించడం జరిగింది ఇప్పటికే సర్వే నిమిత్తం అరవై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇది వెంటనే ఈ పని పూర్తవుతోంది అలాగే ఇక్కడ సర్వే కూడా జరుగుతుంది ప్రధానంగా నియోజకవర్గంలో తాగునీటి భూగర్భ జలాలన్నీ కూడా మనకి జలమయం ఉప ఉపనీటిమయం అవడం వల్ల తాగునీటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జల జీవన్ మిషన్ అనేది నియోజకవర్గంలో ఏ విధంగా అమలవుతుంది జల జీవన్ మిషన్ లో సుమారు ఈ సంవత్సరం వచ్చినటువంటి గ్రాంట్ అయితే ఇరవై నాలుగు కోట్ల వరకు కూడా ఇక్కడ శాంక్షన్ అవడం జరిగింది ముఖ్యంగా సకినేటిపల్లి మలికిపురం మండలాలు ఇవి పూర్తిగా మయం ఎక్కడ కూడా చెప్ప స్వీట్ వాటర్ అనేది ఉండదు సకినేటిపల్లి మండలం అయితే పూర్తిగా ఉప్పు నీటితో నిండినటువంటి ప్రాంతం మరి అక్కడ నాలుగు స్కీములు ఉన్నాయి ఇక్కడ అలాగే సకినేటిపల్లి రామేశ్వరం గుడిమెల్లంక అరవపాలెం నాలుగు స్కీములు కూడా అలాగే తాటిపాకు కూడా ఉంది ఈ స్కీములు నడుస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా అంతర్వేది పాలెం నుంచి అలాగే రామేశ్వరం నుంచి అంతర్వేది వెళ్ళేసరికి ఈ స్పీడ్ తగ్గి ఆ వాటర్లో ఈ ఓఎస్పిలు ఓహెస్ఆర్లు ఉన్నాయి ఇవి పైకి ప్రెషర్ లేకపోవడంతో అవి నిండుతున్నటువంటి పరిస్థితి లేదు అందుకే ఇప్పుడు ఈ జేజేఎం లో చాలా ట్యాంకులు కూడా కొత్త ట్యాంకులు పెట్టడం జరిగింది అలాగే సుమారు నలభై వేలు కనెక్షన్లు కూడా ఇవ్వడం జరుగుతోంది ఇంటి కనెక్షన్ నలభై వేలు కనెక్షన్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతోంది ఇంటింటికి నీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో జేజేఎం పథకం అమలు చేయడం జరుగుతోంది అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ స్కీమ్ ఏదైతే ఉందో అంతర్వేదిపాలెం గాని రామేశ్వరం గాని ఈ దూరంగా ఉండటంతో అక్కడ నీరు నీటి అద్దరు చాలా ఎక్కువగా ఉంటుంది అంతర్వేది లాంటి ప్రాంతానికి గొంది అంతర్వేది అంతర్వేది కర అంతర్వేది దేవస్థానం ఈ నాలుగు గ్రామాలకు కూడా పూర్తిగా ఉప్పు మయమైనటువంటి గ్రామాలు వీటి కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం మరి అక్కడ ఒక స్కీమ్ పెట్టాలని చెప్పి నలభై కోట్ల రూపాయలతో సీ స్కీమ్ పెట్టాలని చెప్పి ఆయనకు కూడా ఎస్టిమేట్లు ఇవ్వడం జరిగింది అది తప్పనిసరిగా మేము అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి తొందరలో తొందరలోనే ఆ ట్యాంక్ కూడా రావడం జరుగుతుంది అక్కడ ఒక స్కీమ్ ఏర్పాటు చేసినట్టయితే అది మూడు తూముల దగ్గర నుండి పూర్తిగా పైపు లైన్ అక్కడి వరకు కూడా రా వాటర్ అక్కడికి తీసుకెళ్లి అక్కడే క్లోరిన్ క్లోరినేషన్ చేసి అందరికి ఇవ్వడం కూడా జరుగుతుంది అది పూర్తయితే పూర్తి పరిష్కారం నీటికి పూర్తి పరిష్కారం జరుగుతుంది నియోజవర్గంలో ప్రతి సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారంటారు అదే విధంగా భూగర్భ జలాలు ఉపనీతమై అవటం జల జీవన్ మిషన్ సక్రమంగా సద్వినియోగం చేసుకునేందుకు తనవంతు కృషి చేస్తారని చెప్తున్నారు స్టూడియో రైట్ అది ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి గోదావరి నదిపై వంతెనను పూర్తి చేస్తాము అంటున్నారు ఆ పనులు ఇప్పటికే మొదలయ్యాయని కూడా చెబుతున్నారు అండ్ జాతీయ జల మిషన్ ద్వారా ప్రతి ఇంటింటికి కూడా మంచినీరును అందించే వెసులుబాటును కల్పించే విధంగా మేము ప్రయత్నిస్తామంటున్నారు రాజోలు శాసనసభ్యులు రాకపాక వరప్రసాదరావు గారు అండ్ విశేషాలు అందించినందుకు